లిస్ట్ గురించి ప్రీవియస్ వీడియోస్ లో అన్ని టాపిక్స్ డీటెయిల్ గా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు లిస్ట్ కి అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. అడ్వాంటేజెస్, లిస్ట్ కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే, లిస్ట్ అనేది అన్ని డేటా స్ట్రక్చర్స్ లో కల్లా మోస్ట్ యూజ్డ్ డేటా స్ట్రక్చర్. ఆల్మోస్ట్ లిస్ట్ ని ప్రతి టాస్క్ కి వాడుతుంటారు. పైథాన్ బేసిక్స్ వచ్చిన వాళ్ళు 90% లిస్ట్ నే వాడుతుంటారు మిగతా డేటా స్ట్రక్చర్స్ కన్నా. అదే పైథాన్ లో ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ తెలిసిన వాళ్ళు లిస్ట్ ఎప్పుడు వాడాలో అప్పుడే వాడతారు. సో మొత్తానికి లిస్ట్ ని ఎక్కువ వాడతారు మిగతా డేటా స్ట్రక్చర్స్ కన్నా. లిస్ట్ అనేది కాంపౌండ్ డేటా స్ట్రక్చర్, అంటే మనం లిస్ట్ లో మోర్ దాన్ వన్ వాల్యూ అట్ ఏ టైం స్టోర్ చేసుకోవచ్చు. దీని వల్ల మనం డేటాని ఆర్గనైజ్ అండ్ మేనేజ్ చేసుకోవచ్చు. లిస్ట్ లో డేటా అనేది సీక్వెన్స్ లో స్టోర్ అవుతుంది, అంటే మనం ఎలా స్టోర్ చేస్తామో అదే ఆర్డర్ లో డేటా స్టోర్ అవుతుంది. సో దీని వల్ల మనం లిస్ట్ లో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ చేసుకోవచ్చు. సో ఈ ఇండెక్సింగ్ వల్ల మనకి నచ్చిన ఎలిమెంట్ ని మనం ఇష్టం వచ్చినప్పుడు దాని ఇండెక్స్ పాస్ చేసి రిట్రీవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్లైసింగ్ వల్ల మనం లిస్ట్ లో నచ్చిన సబ్ లిస్ట్ ని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇది రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందంటే, సపోజ్ ఒక స్కూల్ నే తీసుకుందాం. స్కూల్ లో స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. ఈ స్టూడెంట్స్ యొక్క నేమ్స్ ని మనం లిస్ట్ లో ఒకేసారి ఒకే దగ్గర స్టోర్ చేసుకోవచ్చు. దీని వల్ల మనం డేటాని ఆర్గనైజ్ అండ్ మేనేజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, స్టూడెంట్స్ అందరినీ వాళ్ళ నేమ్ బేస్డ్ గా సార్టింగ్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళ మార్క్స్ బేస్డ్ గా సార్టింగ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చేయొచ్చు. సరే, ఒక స్టూడెంట్ లిస్ట్ ని క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ ఈక్వల్ టు ఇలా ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చాను. ఇక్కడ నేను స్టూడెంట్ అనే ఒక లిస్ట్ ని డిక్లేర్ చేశాను. ఇందులో స్టూడెంట్ నేమ్స్ ని ఇచ్చాను. ఈ ఏబిసిడిలే స్టూడెంట్ నేమ్స్ అనుకోండి. సపోజ్ మనకి స్టూడెంట్స్ ఇంత రేంజ్ నుంచి ఇంత రేంజ్ కావాలనుకో, మనం ఈజీగా స్లైసింగ్ చేసుకుని గెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఫస్ట్ 10 స్టూడెంట్స్ కావాలి. సో సింపుల్ గా నేను స్టూడెంట్ ఆఫ్ కోలన్ 10 ఇచ్చుకుంటా స్లైసింగ్. చూడండి, మనకి ఫస్ట్ 10 స్టూడెంట్స్ వచ్చారు. మీకు ఏ రేంజ్ లో స్టూడెంట్స్ కావాలనుకుంటే వాళ్ళని గెట్ చేసుకోవచ్చు స్లైసింగ్ చేసి ఈ లిస్ట్ లో. సపోజ్ మీకు 20 నుంచి 25 ఇండెక్స్ లో ఉన్న స్టూడెంట్స్ కావాలనుకో, మీరు స్టూడెంట్ ఆఫ్ 20:26 ఇచ్చుకుంటే అయిపోయా. లిస్ట్ అనేది హెట్రోజీనియస్ డేటా స్ట్రక్చర్. సో అట్ ఏ టైం డిఫరెంట్ డేటా టైప్స్ ని ఒక లిస్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇందువల్ల మనకి పెద్ద అడ్వాంటేజ్ ఉంది. అట్ ఏ టైం డిఫరెంట్ డేటా టైప్స్ ఎప్పుడు వాడతామంటే, మనం కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ డేటా టైప్స్ అట్ ఏ టైం ఒక లిస్ట్ లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు వాడతాము. లిస్ట్ కి చాలా మెథడ్స్ సపోర్ట్ చేస్తాయి. సో మనం కొత్తగా కనిపెట్టాల్సిన పని లేదు. ఆ మెథడ్స్ ని యూస్ చేసుకుని చాలా ఈజీగా పని ముగించవచ్చు. ఈ స్టూడెంట్ లిస్ట్ నే చూడండి. సపోజ్ నేను ఈ స్టూడెంట్ లిస్ట్ ని సార్ట్ చేయాలనుకుంటే నాకు సార్ట్ మెథడ్ ఉంది. స్టూడెంట్ డాట్ సార్ట్ స్టూడెంట్ లిస్ట్ ని ప్రింట్ చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి, మనకి అన్ని సార్ట్ అయ్యి అసెండింగ్ ఆర్డర్ లో వచ్చాయి. అదే నేను ఈ స్టూడెంట్ లిస్ట్ లో పలానా నేమ్ ఉన్న వాళ్ళు ఎంత మంది అని కనుక్కోవడానికి కౌంట్ మెథడ్ వాడొచ్చు. సపోజ్ ఏ అనే నేమ్ ఉన్న స్టూడెంట్ క్లాస్ లో ఎంత మంది ఉన్నారు అంటే, సింపుల్ గా స్టూడెంట్ డాట్ కౌంట్ ఆఫ్ ఏ. అవుట్పుట్ చూడండి, మనకు ఏ అనే స్టూడెంట్స్ 3 ఉన్నారని చెప్తుంది. సో ఒకే నేమ్ తో ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు అని కనుక్కోవడానికి ఈ కౌంట్ మెథడ్ ని వాడొచ్చు. నెక్స్ట్, లిస్ట్ కి రివర్స్ మెథడ్ ఉంది. ఇది లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని రివర్స్ చేస్తుంది. ఎలా అంటే, స్టూడెంట్ డాట్ రివర్స్. ఇప్పుడు ఒకసారి స్టూడెంట్ లిస్ట్ ని ప్రింట్ చేస్తున్నాం. చూడండి, లిస్ట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రివర్స్ అయ్యాయి. ఒక స్టూడెంట్ ఎన్నో ఇండెక్స్ లో ఉన్నాడు అని కూడా కనుక్కోవచ్చు ఈ స్టూడెంట్ లిస్ట్ లో ఇండెక్స్ మెథడ్ యూస్ చేసుకుని. సపోజ్ నేను స్టూడెంట్ ఎమ్ ఏ ఇండెక్స్ లో ఉన్నాడో తెలుసుకోవాలనుకో, సింపుల్ గా స్టూడెంట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఎమ్ అని ఇస్తా. అంతే సింపుల్. చూడండి, స్టూడెంట్ ఎమ్ 14th ఇండెక్స్ లో ఉన్నాడని వచ్చింది. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి లిస్ట్ కి. లిస్ట్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, లిస్ట్ ఆర్ మ్యూటబుల్. సో మనం లిస్ట్ ఆల్టరేషన్ చేసుకోవచ్చు, లైక్ ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ ఆపరేషన్ చేసుకోవచ్చు. సపోజ్ స్కూల్లో ఎంకే అనే స్టూడెంట్ చేరాడు అనుకో, సింపుల్ గా మనం అపెండ్ మెథడ్ లేదా ఇన్సర్ట్ మెథడ్ యూస్ చేసుకుని ఆ స్టూడెంట్ ని మనం యాడ్ చేసుకోవచ్చు ఈ స్టూడెంట్ లిస్ట్ లో. ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ డాట్ అపెండ్ ఆఫ్ ఎంకే. ఇప్పుడు ఒకసారి లిస్ట్ ని ప్రింట్ చేస్తున్నాం. చూడండి, స్టూడెంట్ లిస్ట్ ని ఎంకే అనే స్టూడెంట్ లిస్ట్ లో లాస్ట్ లో యాడ్ అయ్యాడు. ఇలా లిస్ట్ లో ఏ ఇండెక్స్ లో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా మనం ఈ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు ఐటమ్ ని. అదే ఒక స్టూడెంట్ స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు అనుకో, మనం ఈ స్టూడెంట్ లిస్ట్ లో రిమూవ్ చేసుకోవచ్చు పాప్ అండ్ రిమూవ్ మెథడ్ యూస్ చేసుకుని. సరే, ఈ స్టూడెంట్ లిస్ట్ లో కే అనే స్టూడెంట్ వెళ్ళిపోయాడు అనుకో, సింపుల్ గా స్టూడెంట్ డాట్ రిమూవ్ ఆఫ్ కే. అంతే. ఒకసారి స్టూడెంట్ లిస్ట్ ని ప్రింట్ చేస్తున్నాం. చూడండి, కే అనే స్టూడెంట్ రిమూవ్ అయ్యాడు. నెక్స్ట్, ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళ నేమ్స్ మార్చుకుంటే మనం సింపుల్ గా ఆ స్టూడెంట్ నేమ్ ని మార్చేయచ్చు. ఎలా అంటే, సపోజ్ ఇండెక్స్ 10 లో ఉండే క్యూ అనే స్టూడెంట్ నేమ్ ని క్యూ నుంచి FB అనే నేమ్ కి మార్చాలనుకుంటే, సింపుల్ గా ఆ ఇండెక్స్ ని లిస్ట్ లో పాస్ చేసి ఈ కొత్త నేమ్ ని అసైన్ చేస్తే అయిపోతుంది. లైక్ స్టూడెంట్ ఆఫ్ 10 ఈక్వల్ టు FB. అంతే. ఇప్పుడు స్టూడెంట్ లిస్ట్ ని ప్రింట్ చేస్తున్నాం. చూడండి, 10th ఇండెక్స్ లో క్యూ స్టూడెంట్ ప్లేస్ లో FB స్టూడెంట్ రీప్లేస్ అయ్యింది. ఇంకా వేరే స్కూల్ మన స్కూల్ తో మెర్జ్ అయింది అనుకో, సింపుల్
సింపుల్ గా ఎక్స్టెండ్ మెథడ్ యూస్ చేసుకుని వేరే స్కూల్ స్టూడెంట్స్ ని మన స్టూడెంట్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే వేరే స్కూల్ నేమ్ ఎస్ టూ అనుకో. ఇప్పుడు ఈ ఎస్ టూ లో మనకి ఈ స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్ టూ ఈక్వల్ టు ఏఏబిబిసిసి. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ని మనం స్టూడెంట్స్ లిస్ట్ లో మెర్జ్ చేయాలంటే సింపుల్ గా స్టూడెంట్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ ఎస్ టూ అని ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టూడెంట్ లిస్ట్ ని ప్రింట్ చేద్దాం. చూడండి, మనకి ఎస్ టూ స్కూల్ స్టూడెంట్స్ మన స్టూడెంట్ లిస్ట్ లో మెర్జ్ అయింది. ఇంకా లిస్ట్ కి చాలా ఆపరేటర్స్ సపోర్ట్ చేస్తాయి. అవి ప్లస్, ఇజ్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఈజ్ నాట్, గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇన్ నాట్ ఇన్, ఇండెక్సింగ్, స్లైసింగ్, ఇన్ని సపోర్ట్ చేస్తాయి. వీటితో మనం లిస్ట్ ని వేరే లిస్ట్ తో కంపేర్ చేయొచ్చు, కలపొచ్చు, ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు, స్లైసింగ్ చేసుకోవచ్చు, ఒక లిస్ట్ లో పలానా ఐటమ్ ఉందో లేదో అని కూడా కనుక్కోవచ్చు. సపోజ్ స్టూడెంట్ ఏఏ అనేవాడు ఈ స్టూడెంట్ లిస్ట్ లో ఉన్నాడా లేడా అని కనుక్కోవాలంటే సింపుల్ గా ఈ ఇన్ ఆపరేటర్ ని యూస్ చేసుకుని కనుక్కోవచ్చు. లైక్ ఏఏ ఇన్ స్టూడెంట్, అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. అంటే ఏఏ అనే స్టూడెంట్ ఈ స్టూడెంట్ లిస్ట్ లో ఉన్నాడని చెప్తుంది. అదే లేదా అని కనుక్కోవాలంటే నాట్ ఇన్ ఆపరేటర్ యూస్ చేస్తే సరిపోతుంది. లిస్ట్ కి బిల్ట్ ఇన్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అవే సార్టెడ్, లెన్, మ్యాక్స్, మిన్, రివర్స్డ్. వీటిని యూస్ చేసుకుని లిస్ట్ ని సార్ట్ చేసుకోవచ్చు, మాక్సిమం ఎలిమెంట్ ని రిట్రీవ్ చేసుకోవచ్చు, మినిమం ఎలిమెంట్ ని రిట్రీవ్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు, అలాగే దాని లెంత్ కూడా కనుక్కోవచ్చు. మనకి ఒక డేటా స్ట్రక్చర్ ఎన్ని ఐటమ్స్ నైనా స్టోర్ చేసుకోగలగాలి. అండ్ అట్ ఎ టైమ్ ఏ డేటా టైప్స్ నైనా వాడచ్చు. నచ్చినప్పుడు ఎలిమెంట్స్ ని యాడ్, రిమూవ్, అప్డేట్ చేసుకోవాలి. అలాగే మెర్జ్ అయ్యే ఫీచర్ ఉన్న ఒకే ఒక డేటా స్ట్రక్చర్ ఈ లిస్ట్. ఇవి లిస్ట్ అడ్వాంటేజెస్. నెక్స్ట్ లిస్ట్ డిసడ్వాంటేజెస్. లిస్ట్ కి డిసడ్వాంటేజెస్ తక్కువ, అవేంటో చూద్దాం. లిస్ట్ అనేది టుపుల్ తో కంపేర్ చేస్తే కొంచెం స్లోగా ఉంటుంది. దీనికి చాలా డెప్త్ ఉంది. ఎందుకు టుపుల్ లిస్ట్ కన్నా ఫాస్ట్ అని దీనికోసం సపరేట్ గా వీడియో చేద్దాం. లిస్ట్ కొన్ని ఆపరేషన్స్ లో ఎర్రర్ ఇస్తుంది. ఎందుకంటే ఇది అన్ని డేటా టైప్స్ ని ఒకేసారి అలౌ చేస్తుంది కాబట్టి. ఎలా అంటే, ఒక లిస్ట్ లో స్ట్రింగ్స్, నెంబర్స్ ఈ టూ డేటా టైప్స్ ఉన్నాయనుకో, అప్పుడు నువ్వు లిస్ట్ పైన మ్యాక్స్, మిన్, సార్ట్, సార్టెడ్ ఈ మెథడ్స్ ని అప్లై చేయలేము. ఒకవేళ చేస్తే ఎర్రర్ వస్తుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు ఒక శాంపుల్ లిస్ట్ క్రియేట్ చేద్దాం. శాంపుల్ ఈక్వల్ టు, ఈ లిస్ట్ లో అన్ని డేటా టైప్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ లిస్ట్ కి మ్యాక్స్ మెథడ్ ని అప్లై చేద్దాం. మ్యాక్స్ ఆఫ్ శాంపుల్, అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఈ లిస్ట్ లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఈ లిస్ట్ కి మిన్ మెథడ్ అప్లై చేద్దాం. మిన్ ఆఫ్ శాంపుల్, అవుట్పుట్ చూడండి దీనికి కూడా ఎర్రర్ వచ్చింది. నెక్స్ట్ సార్టెడ్ మెథడ్ అప్లై చేద్దాం. సార్టెడ్ ఆఫ్, అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది. దీని బిల్ట్ ఇన్ మెథడ్ సార్ట్ కూడా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటే పనిచేయదు, ఎర్రర్ వస్తుంది. కావాలంటే చూడండి శాంపుల్ డాట్ సార్ట్, అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది. మనం లిస్ట్ లో డేటా పైన ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ ఇలాంటివి వాడకుండా ఉండే పని అయితే లిస్ట్ వాడకండి. ఇవి ఏంటంటే, ఇప్పుడు ఆధార్ కార్డ్ ఐడి ఉంది కదా, దాన్ని మనం అప్డేట్ చేయము. ఒకసారి ఏది వస్తే ఇంకదే ఉంటుంది. సో ఇలాంటి వాటికి మనం లిస్ట్ వాడం, వేస్ట్. దీని బదులు టుపుల్ బెస్ట్. ఇప్పుడు ఆధార్ ఐడిని అప్డేట్ చేయకూడదు, కానీ మనం లిస్ట్ లో కనుక ఈ ఆధార్ ఐడిస్ ని స్టోర్ చేస్తే అప్డేట్ చేసుకోగలగచ్చు. ఇది సెక్యూరిటీ రీజన్. అంటే అప్డేట్ చేయకూడని డేటాని లిస్ట్ లో స్టోర్ చేయకూడదు. ఒకవేళ ఇస్తే అది మనం ఏదైనా చేసుకోవచ్చు ఈ లిస్ట్ లో. సో సెక్యూరిటీ ప్రాబ్లం. ఇప్పుడు చెప్పినవన్నీ లిస్ట్ డిసడ్వాంటేజెస్ అనే కంటే మనం ఇలాంటి సిచ్యువేషన్స్ లో లిస్ట్ కంటే వేరే డేటా టైప్ ని వాడాలి అన్నం బెటర్. సో ఇవి లిస్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో పెట్టండి.